in your heart and a smile on your face. Feel Miss Bhavana introducing you, sir. Request Mrs. Ritika Nanda to introduce second vice governor, line Avul Gopal Rao Garu, to the gathering. Thank you. It gives me an immense pleasure in introducing our second vice district governor to the august gathering this evening. Respected PMJF sir, Lion Avul Gopal Rao is one and only Lion leader served as GLT coordinator for 3 terms. A FDI graduate serving poor and needy from past 13 years through this great platform of Lionism. Since downpour for today, raining cats and dogs, a man in need for natural calamity is none other than respected second vice district governor, sir. Awesome speaker, blends and trends, new ideas and crafting trainer, molding international curriculum with perfect epitome. Man of action, always available to serve, sir is always on move visiting various districts and multiples in sharing his valuable thoughts and ideas, being a faculty with open-minded sharing. Uncle is married to Lion Padmaja Madam, blessed with a son and a daughter settled in the USA. Thank you so much for this opportunity given. The floor is yours, sir. Thank you. I request you, sir, to induct the new members into the fold of the club. Thank you, little heart. Ritika Uraf Bhavana. Thank you. Presiding officer, my good friend, Bhuma Nagashekar, chief guest of this evening, Sridhar Mateti, distinguished guest on the head table, guiding force sitting in the front row, friends from all over the district clubs, and my heartiest lines of Kapra Kamalanagar. Andariki kuda namaskaralu. Mitulara, Kapra Kamalanagar anangane chala naaku hrudayaniki deggeriga unnatuvanti club. Ee club lo prati okka mitrunto kalisi pani chesina alage వారితో ఎన్నో అనుబంధాలు పంచుకున్నటువంటి అనుభూతులు నాకు. మిత్రులారా, ముఖ్యంగా చార్టర్ ప్రెసిడెంట్ లైన్ నాగన్న గారు, మరి ఈ క్లబ్లోని సీనియర్ లైన్స్ అందరూ కూడా, గత 2 సంవత్సరాల్లో నేను నా క్యాండిడేచర్తో సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ అభ్యర్థిగా మరి జిల్లా ముందుకు వచ్చినప్పుడు ఎంతో ఆదరాభిమానాలతో ప్రేమతో మరి నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాప్రా కమలానగర్ ప్రతి ఒక్క నాయకునికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మీ ఆప్యాయత అభినందనలకి. గత సంవత్సరం మిత్రుడు లైన్ భూమా నాగశేఖర్ ఆధ్వర్యంలో టీం చక్కటి కార్యక్రమాలతో మరి జిల్లాలోనే ఒక ఒరవడి సృష్టించారు సేవలో. మరి ఆ సేవలకు అభినందనలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం ఆర్ఆర్ఆర్ మరి రవీందర్ జనాపరెడ్డి, రజనీకాంత్, రాజేశ్వర్ వీరి ముగ్గురి ఆధ్వర్యంలో రాబోయే టీం కూడా దినదిన ప్రవర్ధమానంగా ఈ జిల్లాకు మంచి సేవలను అందించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఒక డిస్టిక్ ఆఫీసర్స్గానే కాకుండా నా తరపున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన తరపున నా పూర్తి సమర్థత మీ యొక్క సేవా కార్యక్రమాల్లో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. మరి కమింగ్ టు మై అసైన్మెంట్,
ఈనాడు కాప్రా కమలా నగర్ క్లబ్లోకి కొత్తగా మిత్రుల్ని సభ్యులుగా ఆహ్వానించేటువంటి అసైన్మెంట్ నాకు ఇవ్వడం జరిగింది. ఐ రిక్వెస్ట్ ది ఫ్రెండ్స్ దోస్ హు ఆర్ కమింగ్ ఇన్ టు ది లైన్స్ ఫోల్డ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వెన్ ఐ టేక్ ది నేమ్స్. మిత్రులు, శ్రీ ఐజే ఫణీంద్ర, శ్రీ ఐజే ఫణీంద్ర ప్లీజ్ ఇక్కడికి రండి సార్, నా ముందు నిలబడండి, నాకు ఫేస్ చేసి, నాకు ఫేస్ చేసి, నాకు ఫేస్ చేసి, యా రైట్. శ్రీ కే అనురాగ్ గారు, శ్రీ ముక్తి సింగ్, శ్రీ సాయి దిలీప్ కుమార్, సాయి దిలీప్ కుమార్, శ్రీమతి కీర్తి, శ్రీ వి వెంకటేశ్వరరావు, దేవ్ ఉమామహేశ్వరరావు, హనీ హనీ ఫుడ్స్ ఉమామహేశ్వరరావు, ఓకే. మరి వీరందరికీ స్పాన్సరర్స్ ద ఇన్కమింగ్ సెక్రటరీ రజనీకాంత్, లైన్ రజనీకాంత్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, లైన్ రాజేశ్వరరావు గారు, లైన్ జే రవీందర్. మిత్రులారా, లైనిజం గురించి మీరు కొంత వినుండొచ్చు సార్. ఒక్క నిమిషం సార్, బాలకృష్ణ చెప్పండి. శ్రీ బాలకృష్ణ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎనీమోర్? ఫణీంద్ర గారు, బాలకృష్ణ గారు, మేడం కీర్తి గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ముక్తి సింగ్ గారు, వెల్కమ్. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున. మా జిల్లాలో ఉన్నటువంటి 51 క్లబ్బుల్లో ఫ్రంట్ రన్నర్ క్లబ్బుల్లో ఇది ఒక క్లబ్బు, కాప్రా కమలా నగర్. మరి ఈ క్లబ్లో మీరు సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, ఇట్ ఇస్ ఏ గుడ్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా సేవా సంస్థలు ఎన్నో ఉన్నాయి, అత్యున్నతమైనది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాత్రమే. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు 220 పైదీలకు దేశాలలో, జియోగ్రఫికల్ ఏరియాస్లో సుమారు 14,40,000 మంది వాలంటీర్స్తో నిత్యం సేవలను అందిస్తున్నటువంటి సేవా సంస్థ. ఈ సంస్థలో మిమ్మల్ని వెల్కమ్ చెబుతూ మీతో ప్రతిజ్ఞ చేయించే ముందు, అసలు ఈ సంస్థ లక్ష్యాలేంటి? 1917 లైన్ మెల్విన్ జోన్స్ అనే మహాశయుడు ఈ సంస్థను స్థాపించినప్పుడు కొన్ని లక్ష్యాలతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ లక్ష్యాల గురించి కొద్దిగా క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. అంతర్జాతీయ సంబంధాలు, సమస్యల పరిశీలన, తద్వారా ప్రపంచంలో సర్వ జాతీయుల మధ్య ఉదార ఆలోచన దృష్టితో మంచి ఆలోచనని పెంపొందించటం అనేటువంటిది ఒక లక్ష్యం. అలాగే పరిపాలనా సూత్రాలకు, మంచి పౌరసత్వానికి సంబంధించిన సూత్రాలకు, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆల్సో టు ద సిటిజన్షిప్, వీటికి సంబంధించి మంచి భావనతో ఆచరణకు దోహదం చేయాల్సినటువంటి, అంటే వీ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ అడ్మినిస్ట్రేషన్. యాజ్ వెల్ పౌరుల యొక్క సాంఘిక, సామాజిక, నైతిక శ్రేయస్సుతో పాటు, మిత్రులారా, చైతన్యవంతమైనటువంటి వారి శ్రద్ధాశక్తుల్ని ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా మన ఈ యొక్క లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాల్లో ఒక లక్ష్యంగా ఉంది. మరి 4వ లక్ష్యం మైత్రి స్నేహం, మంచి సహవాసం, అలాగే పరస్పర అవగాహన, మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ది వరల్డ్ అనేటువంటి, దీన్ని బేసిస్గా రిలేషన్షిప్ని సభ్యుల మధ్య ప్రపంచవ్యాప్తంగా పెంపొందించాలనేటువంటిది ఒక లక్ష్యంగా ఆ రోజుల్లో మన పెద్దలు పెట్టుకున్నారు. 1917 ఈ సంస్థ గురించి ఆలోచించిన రోజు. మిత్రులారా, పాక్షిక రాజకీయాలు, భిన్నమైనటువంటి మార్గాంతరాలు
గత ఎన్నో సంవత్సరాలుగా మరి ఎన్నో మతాలు కులాలు వీటన్నిటినీ కూడా పూర్తిగా తప్పించి ప్రజా శ్రేయస్సుకు సంబంధించినటువంటి సకల విషయాల మీద కూడా సమగ్రంగా స్వేచ్ఛగా చర్చించడానికి ఒక వేదికను తీసుకురావటం లయన్స్ క్లబ్ యొక్క మౌలిక సూత్రాల్లో ఒక ముఖ్యమైన భాగం. మిత్రులారా, వృత్తి సమర్థతకు అలాగే దానికి ఉన్నతమైనటువంటి ప్రోద్బలాన్ని ఇచ్చి నైతిక ప్రమాణాలని ఆచరించటం మన లయనిజం లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి లక్ష్యం. మిత్రులారా, ఈ లక్ష్యాలన్నింటినీ మీరు పెంపొందించుకున్నారని ఆశించి ఈ రోజున మరి మన లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా కమలా నగర్ మిమ్మల్ని సభ్యులుగా ఈ రోజున ఈ ఆర్గనైజేషన్లో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మిమ్మల్ని ఒక చిన్న ప్లెడ్జ్ ద్వారా ఈ ఆర్గనైజేషన్లోకి ఆహ్వానించదలుచుకున్నాను. ఐ విల్ జస్ట్ గో ఆన్ రీడింగ్, ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి. మీ యొక్క పేరు తీసుకోవాలి, మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తీసుకోండి ఫస్ట్. మీరు కూడానమ్మా. ఓకే, తెలుగు ఆర్ ఇంగ్లీష్ విచ్ ఈస్ కంఫర్టబుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అను నేను లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా కమలా నగర్. మీరు ఒక్క నిమిషం అండి, మీరు ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు, ఒకసారి రైట్ హ్యాండ్ పైకి తీసుకోండి ఇలా. ఓకే, ఇట్స్ అ ప్లెడ్జ్. అగైన్ రిపీట్ యువర్ నేమ్. యా, అను నేను లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా కమలా నగర్ క్లబ్ అధ్యక్షులు, ముఖ్య అతిథి, తదితర అతిథులు, సర్వసభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాలలో అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. సో విత్ దిస్ ప్లెడ్జ్ మీరు యూ హ్యావ్ డెడికేటెడ్ యువర్ సర్వీసెస్ అండ్ యువర్ లైఫ్ స్పాన్ టు ది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దట్ యూ విల్ వర్క్ యాజ్ అ వాలంటీర్ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండర్ ది అంబ్రిల్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా కమలా నగర్. ఓకే, ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ టు డెకరేట్ ది న్యూ లైన్స్ విత్ ది న్యూ లేబుల్ పిన్స్ త్రూ ద స్పాన్సరర్స్ హ్యాండ్స్. మరి స్పాన్సరర్స్గా ముందుకు వచ్చినటువంటి లైన్ మిత్రులు, ఈ రోజున వీరిని క్లబ్కు పరిచయం చేయడంతో మీ బాధ్యత అయిపోలేదండి. ఈ రోజు నుంచే మీ బాధ్యత స్టార్ట్ అయింది. స్పాన్సరర్కి ముఖ్యంగా వీరిని ఒక సుశిక్షితులైనటువంటి లైన్ మెంబర్స్గా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది. దానికి సంబంధించినటువంటి స్పాన్సరర్స్ ప్లెడ్జ్, ప్రాయోజితులుగా మీరు ఆ ప్లెడ్జ్ని తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రాజేశ్వరరావు గారు, అలాగే మరి మిత్రుడు రవీందర్ జనాపరెడ్డి, అలాగే రజనీకాంత్ గారు, ముగ్గురు కూడా మీ రైట్ హ్యాండ్ను పైకి వెత్తి నేను చెప్పిన విధంగా ముందుకు వెళ్ళండి. లైన్ మీ పేరును తీసుకోండి. అను నేను ఫలానా, ఎవరినైతే మీరు స్పాన్సర్ చేస్తున్నారో వారి పేరు తీసుకోండి. వారిని లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా కమలా నగర్ క్లబ్ నందు సభ్యునిగా చేర్చినందున వారికి సరిగా ఉపదేశము చేయటంలోనూ క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలన్నింటిలోనూ చురుకుగా అమితోత్సాహముగా నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొనున్నట్లు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగునట్లు తద్వారా ఆదర్శలైన సభ్యులుగా తయారు చేయుటకు నా శాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. గట్టిగా చెప్పారా, ఏమైనా మిస్ అయ్యారా? ఏం లేదు కదా. కంపల్సరీ వాళ్ళని మిస్ కాకుండా ప్రతి ఒక్క మీటింగ్కి, ప్రతి ఒక్క సర్వీస్ యాక్టివిటీకి తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఉంది. వాళ్ళని ఒక మంచి నర్చర్ చేసి ఒక మంచి లైన్ లీడర్గా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి, ఈ జిల్లా మెచ్చుకునే లైన్ లీడర్స్గా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది న్యూ మెంబర్స్. ఐ రిక్వెస్ట్ ది అసెంబ్లీ హియర్ టు జాయిన్ మీ టు క్లాప్ ఫర్ ది న్యూ లైన్ లీడర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బి సీటెడ్ మేడం. థ్యాంక్ యూ. ఈనాడు ఇంత చక్కటి అవకాశం ఒక ఇండక్షన్ ఆఫీసర్గా ఈ క్లబ్ నందు
అవకాశం ఇచ్చినటువంటి కాప్రా కమలా నగర్ ప్రతి ఒక్క సభ్యునికి కూడా సభాముఖంగా నా తరపున నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ లెనిజం, లాంగ్ లివ్ కాప్రా కమలా నగర్. థ్యాంక్ యూ వెరీ మచ్.